Hi, hello friends. Welcome to your favorite local hub channel. Dear teachers, teachers transfer కు సంబంధించి మరిన్ని అప్డేట్స్ తో మీ ముందుకు వచ్చింది local hub channel. AP teacher transfers కు సంబంధించి master data అప్డేట్ చేయడం కోసం DO ఆఫీస్ వర్కి CSC వారు అప్లికేషన్ రిలీజ్ చేయడం అనేది జరిగింది. CSC వారు రిలీజ్ చేసిన ఈ అప్లికేషన్ లో మన టీచర్స్ కు సంబంధించి బేసిక్ డీటెయిల్స్ తో పాటు స్కూల్ డీటెయిల్స్ ను కూడా అప్డేట్ చేయడం కోసం ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఇవ్వడం జరిగింది. అయితే ఈ డీటెయిల్స్ అనేవి అప్డేట్ చేయడానికి డీఓ ఆఫీస్కి మాత్రమే లాగిన్ ఇవ్వడం అనేది జరిగింది. దీనికై కావాల్సిన వివరాలను మండల కేంద్రాల నుంచి డీఓ వారు సేకరిస్తారు. ఈ అప్లికేషన్ అనేది మూడు భాగాలుగా ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, మన ఈ ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. లోకల్ హబ్ ఛానల్ నుంచి వచ్చే అప్డేట్స్ని నోటిఫికేషన్స్గా పొందండి. సిఎస్సి వారు రిలీజ్ చేసిన ఈ మూడు రకాలైన అప్లికేషన్స్ని ఏంటో తెలుసుకుందాం. మొదటిది స్కూల్ బేసిక్ డీటెయిల్స్, అంటే స్కూల్ కేటగిరీ, మేనేజ్మెంట్, ఆ టైప్ ఏంటి, ఏరియా అంటే రూరలా అర్బనా, ఏ పంచాయతీ పరిధిలో ఉంది, హెచ్ఆర్ఏ ఏంటి. ఈ హెచ్ఆర్ఏని బట్టి టీచర్స్ ట్రాన్స్ఫర్స్లో పాయింట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి తప్పనిసరిగా పాఠశాల కేటగిరీ ఏంటో కూడా మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. స్కూల్లో ఏ ఏ మీడియంస్ జరుగుతున్నాయి, ఎంతమంది టీచర్స్ వర్క్ చేస్తున్నారు, ఎన్ని వేకెన్సీ పోస్టులు ఉన్నాయి అనే విషయాన్ని కూడా మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఈ స్కూల్ కంప్లీట్ డీటెయిల్స్ అనేవి 1 మాస్టర్ డేటా అప్లికేషన్లో ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇక రెండవది టీచర్ అవైల్ స్పౌజ్ ఆర్ ప్రిఫరెన్షియల్ కేటగిరీ అప్లికేషన్. ఇందులో టీచర్స్కి సంబంధించి వారి యొక్క స్పౌజ్ లేదా ప్రిఫరెన్షియల్ కేటగిరీ లాస్ట్ 8 ఇయర్స్లో ఎప్పుడైనా అవైల్ చేసుకున్నారా లేదా దానికి సంబంధించిన వివరాలు అనేవి అప్డేట్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించిన వివరాలు ఇది వరకు మనకి ఆన్లైన్లో లేవు కనుక ఈ అప్లికేషన్ ద్వారా ఆ వివరాలన్నీ పొందుపరచడం జరుగుతుంది. నెంబర్ 3, టీచర్స్ బేసిక్ డీటెయిల్స్ ఎడిట్ ఆప్షన్. ఈ అప్లికేషన్ ద్వారా మనకు ఏవైనా మార్పులు చేర్పులు ఉంటే మన డీటెయిల్స్లో ఎడిట్ చేసుకునే ఆప్షన్ని ఈ విధంగా కల్పిస్తున్నారు. దీనిలో టీచర్స్కి సంబంధించి వారి యొక్క డేటా, టీచర్ నేమ్, ఐడి, బేసిక్ డీటెయిల్స్, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబర్, ఆధార్ నెంబర్, జెండర్, మ్యారిటల్ స్టేటస్, డేట్ ఆఫ్ జాయినింగ్, డిజిగ్నేషన్, మీడియం, సబ్జెక్ట్స్, ఈ విధంగా మనకి ఏవైనా మార్పులు చేర్పులు ఏవైనా ఉంటే వాటిని ఎడిట్ చేసుకుని అప్డేట్ చేసుకోవచ్చు. ట్రాన్స్ఫర్స్కి అప్లై చేసినప్పుడు మనకి ఓటీపీ అనేది మన మొబైల్కి రావడం జరుగుతుంది. సో మన మొబైల్ నెంబర్ ఏమైనా అప్డేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటే ఖచ్చితంగా ఎడిట్ చేసి అప్డేట్ చేసుకోవాలి. ఈ టీచర్ డేటా అప్లికేషన్ అంతా కూడా డీఓ ఆఫీస్ పరిధిలో అప్డేట్ చేయబడుతుంది. ఎంయూ ఆఫీస్ నుండి డేటా సేకరించడం అనేది జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియో.